वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु मी सुमलता। मंगलवारं रोजुना तेलंगाणा राष्ट्र ఐటీ మరియు పురపాలక సంఘ శాఖ మాత్యులు కేటీఆర్ రావడం జరిగింది। మంత్రి హుజ్రాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలలో 5 మున్సిపాలిటీలలో ఉన్న సమస్యల పట్ల అభివృద్ధికి నిధుల మంజూరి కొరకై వినతిపత్రం ఇస్తామని అధికారులను కోరినా ఇవ్వకుండా ముందస్తు అరెస్టుల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బుధవారం రోజున స్థానిక జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। పర్మిషన్ నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు చేయడం జరిగింది। ఇదే విధంగా మా పిల్లలు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాల నాయకులు ఇవల్ల ఇల్లంతకుంటల గాని కమలాపూర్ల గాని అయ్యా ఈొక్క ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఒక వినతి పత్రం గాని దాని యొక్క అడ్డగిస్తి అతను అడిగే దృష్టికి పోతే పోలీసులు ఇష్టాని రీతిగా దుర్మార్గంగా చితకబాదడం నియంగా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం। నిజంగా కూడా ఇవల్ల కేటీఆర్ గారు ఇవల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఈ హుజ్రాబాద్ నియోజకవర్గం వస్తున్నాడు అంటే అయ్యో ఏమో జరుగుతుందని చెప్పి అనుకున్నాం। అది ఏమీ లేదు। ఇవల్ల వేదిక మీద ఒకే ఒక ముచ్చట చెప్పిపోయినావు నువ్వు। ఇవల్ల కౌశిక రెడ్డి ఊరూరు కత్తాడు ఊరిలో తిరుగుతాడని చెప్పన్నావు అయ్యా। ఈ కౌశిక రెడ్డిని ఊరూరు తిరుగుతాని పరిచయం చేసిపోయినావు। నేను కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు ఆయనను 2018లోనే ముందే మేము కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మేమైనా పరిచయం చేశాం ఈ ప్రాంతానికి। మీరు ఇప్పుడు కొత్తగా పరిచయం చేసింది ఉన్నది మీరు వచ్చింది అభివృద్ధి పక్షంలో ఒక అధికార ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఏదో న్యాయం చేస్తారు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేస్తారని చెప్పి అనుకున్నాం। కానీ మీరు చేసింది ఈ యొక్క వేదిక ఈ ప్రజలను ప్రలోభ పెట్టి ఆ వేదిక పెట్టి నువ్వు ఈ ప్రజలకు ఏ సందేశం ఇచ్చావు ఈ ప్రజా ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమం ఇదివేనా అమలు చేసిపోయావా? ఇవాళ గతంలో ఎన్నికల్లో నువ్వు ఏదైతే మీ రాష్ట్ర హరీష్ రావు గారు కానీ ఇంకెవరో కొప్పుల ఈశ్వర్ గాని ఈ ప్రాంతంలో ఎన్నికల ముందు తిరిగి అనేక వాగ్దానాలు చేశారు ఏది ఒక్క వాగ్దానం కూడా ఏదైతే గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా ప్రతి కులానికి ఒక్క భవనం కట్టిస్తానన్నావు ఏది నీ కుల భవనం ఈ ప్రాంతంలో మున్సిపాలిటీలో నిధులు విడుదల చేస్తున్నావు ప్రత్యేకంగా గెలవక మా యొక్క 4 కౌన్సిల్కి వెళ్తే ఒక కౌన్సిలర్కు ప్రత్యేక కక్ష సాధింపుతో ఆ వార్డుకు 24 వార్డుకు నిధులు లేని పరిస్థితుల్లో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ మున్సిపల్ వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాము। ఇవల్ల గ్రామంలో ఉన్న 10 లక్షల నుండి 30 లక్షల ప్రతి గ్రామ పంచాయతీకి ఇస్తానన్నావు ఏది నీది ఎక్కడ ఇచ్చావు? నువ్వు ఇచ్చిన హామీలే మేము ఒకటే ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా। ఇవల్ల ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలి ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి ఈ ప్రాంతానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి మేము వినతి పత్రం ఇస్తామని చెప్పంటే మేము వినతి పత్రం తిరస్కరించిన సందర్భం పురస్కరించి